రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. మండపేటలోని మెహర్ బాబా ఆశ్రమంలోకి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పెద్దడలో ఉన్న ఆ వ్యక్తి తండ్రికి కరోనా పాజిటివ్ రావడంతో తండ్రిని చూడడానికి వెళ్లిన ఈ వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు రావడంతో సోమవారం ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. మండపేటలోని మెహర్ బాబా ఆశ్రమంను రామచంద్రపురం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఆర్డీఓ గణేష్ కుమార్ సందర్శించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని, ఆశ్రమంలో ఉన్న అందరికీ టెస్టులు చేయడం జరుగుతుందని, టెస్టులు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియజేస్తామని వారు అన్నారు. నన్ సార్ పట్టణ ప్రజలకు మరియు రూరల్ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారాలు. మా పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా జిల్లాలో మాకు లాక్డౌన్ కట్టినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి రావటం వచ్చేసి అందరికీ తెలిసిన విషయం, ఈరోజు మార్నింగ్ ఈ మెహర్ బాబా ఆశ్రమంలో, ఈ ఊరి బయట ఉన్న మెహర్ బాబా ఆశ్రమంలో ఒక పాజిటివ్ కాంటాక్ట్ రావటం జరిగింది. 35 సంవత్సరాల ఉన్న ఈ ఆశ్రమంలో నివాసం ఉన్న వ్యక్తికి ఈరోజు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ కాంటాక్ట్ ఏ విధంగా వచ్చింది అంటే, ఇతని తండ్రి జీమామిడాడ, మీకు అందరికీ తెలిసిన విషయమే, జీమామిడాడలో రీసెంట్గా ఒక అతడు ఈ కరోనాతో చనిపోవటం జరిగింది. అతడిని ఇతడు కలవడం జరిగింది. వాళ్ళ తండ్రికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇతనికే ఇతడు వాలంటరీగా రామచంద్రాపురం పోయి టెస్ట్ చేపెట్టుకుంటే ఈరోజు పాజిటివ్గా తేలింది. అయితే మండపేట ప్రజలు ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమంటే, ఇతడు ఈ ఆశ్రమంలోనే అంటే పోయిన ఈ నెల 5వ తేదీ పోయి వాళ్ళ తండ్రిని కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఒకే ఒక్కసారి మండపేట టౌన్కు వచ్చాడని చెప్తున్నాడు, అది కూడా మెడికల్ షాప్కి వచ్చాడని చెప్తున్నాడు. ప్రజలకి కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మూమెంట్ అనేది చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు రిస్ట్రిక్ట్ చేసినా సరే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా తిరుగుతున్న వాళ్ళందరికీ మరీ దయించి తెలియజేస్తున్నాం. చాలా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది కనుక చాలా తొందరగా దయించి మీరు దానికి ఎఫెక్ట్ కాకూడదంటే, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, వచ్చిన ప్రతిసారి మాస్క్ ధరించండి, దయించి ఏమి టచ్ చేయకుండా వైరస్ని మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎఫెక్ట్ అయితే తద్వారా మీ ఫ్యామిలీ, మీ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు, దాని ద్వారా ఇంకా స్ప్రెడ్డింగ్ స్పీడ్ అవుతుంది. అలా జరగకూడదు కనుక దయించి ఎవరైనా సింప్టమ్స్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఉంటే దయించి వచ్చి వాలంటరీ టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. దయించి మరో ముఖ్యమైన విషయం, డాక్టర్స్కి, పోలీసు వారికి, స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ ఎవరు వచ్చినా వాళ్ళందరికీ సహకరించండి. మీ మంచి గురించే రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఏంటి వచ్చాను, క్రాస్ వచ్చాను. సూర్యాపేట జిల్లా కోదాడ రామాపురం చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రోడ్డు మార్గం కూడా విజయవాడకు చంద్రబాబు నాయుడు వెళ్తున్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు రామాపురం చెక్ పోస్ట్ వద్దకు చేరుకుని చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. కొద్ది క్షణాలు ఆగిన చంద్రబాబు వారందరికీ అభివాదం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ పయనమయ్యారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రామాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయగా చెక్ పోస్ట్ దాటిన తర్వాత నుండి గరికబాడు ఏపీ చెక్ పోస్ట్ వరకు పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ భవన్లో మన పాలన మీ సూచన పేరిట విభాగాల వారీగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ మేధో మదన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శంకర్ కేంద్రంలో జగనన్న గారి ఉదయం 10:30 నుంచి 2 వరకు కూడా వివిధ సంఘాలకు వివిధ శాఖలకు సంబంధించినటువంటి వారితో సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. సంవత్సరం పరిపాలన పైన మన పాలన ఈ సూచనలు అనే కార్యక్రమం ద్వారా ఈ సూచన అనేది తీసుకోవడం జరిగింది. సంవత్సరం పాలన పైన మేధోపద్రం కార్యక్రమం ఇది. మరి ఇందులో ఈ సంవత్సర కాలంలో జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పైన ఈరోజు చర్చ జరగడం జరిగింది, సూచనలు తీసుకోవడం జరిగింది. ఈరోజు గవర్నెన్స్ అలాగే వెల్ఫేర్ ఇష్యూస్ పైన చర్చించడం జరిగింది, అందరి సూచనలు జరగడం జరిగింది. ఇందులో వివిధ సంస్థలకు వివిధ ఆర్గనైజేషన్స్కి వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళందరూ పాల్గొన్నారు. వారి సూచనలు అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు సాయంకాలం అన్నీ కూడా ప్రింట్ రూపంలో తీసి స్టేట్ యంత్రాంగానికి రాష్ట్ర యంత్రాంగానికి కూడా పంపించి జిల్లా యొక్క సమస్యలు జిల్లాలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా వాటి అన్నిటిపైన కూడా మరి ఒక నివేదికను తయారు చేసి పంపబోతున్నాము అనే సందర్భంగా తెలియజేసి ఈ సంవత్సర కాలంలో మరి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి అన్ని కార్యక్రమాలు దాదాపు హామీలు ఏవైతే ఇచ్చారో అవి 90% వరకు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కళ్యాణంపాడు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అసలేటి జయరాజు గారు, విగ్రహదాత వడ్లాని హరినాథరాజు గారు మరియు యువ నాయకులు అసలేటి సాగర్ గారు, పోతుల ఆనంద్, బోలమాల సురేష్ గారు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ఇట్లా కళ్యాణంపాడు బాలపల్లయ్య ఎప్పటి నుంచో ఒక ఆలోచన చేస్తారు బాబు,
బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పట్టడానికి మరి అందరూ కూడా సంతోషంగా మరి కావాలని కోరుకుంటున్నారు. మరి దాన్ని మేము ఇక్కడ ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేశాం. అదే వరకు గ్రామ పెద్దలను కూడా ఏర్పాటు చేశాం. అందరూ సమిష్టిగా ఐక్యతగా మరి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ వచ్చింది అని చెప్పి వినగానే ఈ గ్రామంలో ప్రతి కుటుంబం కూడా మరి ఎంత వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చినటువంటి డబ్బులను బట్టి ఆ స్థలం కూడా ఇక్కడే ఈ ప్రక్కనే స్కూల్ పక్కనే రెడ్ జోన్ నందు సేవలందిస్తున్న వాలంటీర్లకు సూచనలు తెలియజేసిన ఎమ్మెల్యే పెద్దపూడి మండలం గొల్లల మావిడాడ గ్రామంలో కరోనా వ్యాధి విస్తృతం అవుతున్న నేపథ్యంలో రెడ్ జోన్ నందు సేవలందిస్తున్న వాలంటీర్లకు సోమవారం అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శానిటైజర్లు మాస్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా రెడ్ జోన్ నందు ప్రజలకు అందజేసే సేవలందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. సోమవారం రోజుకు పెదపూడి మండలం పిక్కవోలు మండలంలో 35 కరోనా నిర్ధారణ కేసులు నమోదయ్యాయని ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కరోనా వ్యాధి విస్తృతంపై అపోహలు వద్దని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆకుల మురళీకృష్ణ, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయ భాస్కర్, ఎస్ఐ లక్ష్మీకాంతం, ఇంద్రపాలెం ఎస్ఐ నాగార్జునరాజు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మేడపాడులో కూడా వీళ్ళతో ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రావడం జరిగింది. దాంతో మరి రెడ్ జోన్గా ఇది మరి అనౌన్స్ చేయడం జరిగింది. మన మావిడాడ ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా వెళ్ళాలి. కాబట్టి ఆ నిత్యావసర వస్తువులు వెళ్ళాలంటే మరి దీనికంటూ ఒక సెంటర్ పాయింట్ అంటూ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ హెల్ప్ డెస్క్ అన్నది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా గ్లౌసు మాస్కు పెట్టుకోండి. గ్లౌసు మాస్కు పెట్టుకుని వాళ్ళకి దూరంగా ఉంటే మనకేం కాదు. వాళ్ళకి ఎవరికైనా వస్తువులు ఇచ్చేటప్పుడు వాళ్ళ చేతుల్లో మాత్రం మీరు పెట్టొద్దు, గుమ్మం దగ్గర పెట్టండి. వాళ్ళు కొనుక్కున్నది అంటే అమౌంట్ ఏమన్నా ఇవ్వాల్సి వచ్చినా కింద పెట్టుకోండి, తీసుకోండి. అంతేగాని గమ్మని చేతికి అందించడం ఈ చెయ్యొద్దు. అంటే పాజిటివ్లు అందరూ కూడా చాలా వరకు ఐడెంటిఫై అయిపోయారు. అయినా కూడా మనకు తెలియకుండా ఎక్కడన్నా ఉన్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన పరిస్థితుల్లోనూ కూడా మనకు రాదు. అదేవిధంగా వాళ్ళతో కలిపి కాని చెప్పి కూర్చొని మనం వచ్చాపాటి మాట్లాడినా లేదంటే ఈ సరుకులు ఇచ్చేటప్పుడు వాళ్ళ చేతులకి మన చేతులు తాకినా. తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం ఎల్లనూరులో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి దొడ్లో రామాంజనేయులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని చుట్టుప్రక్కల తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జడ్పీటీసీ అభ్యర్థి దొడ్లో రామాంజనేయులు, రామాంజనేయులు హనుమయ్య, జంగంపల్లి శంకర్నాయుడు, కొడవండ్ల పల్లి జయరామకృష్ణ, తిమ్మంపల్లి మహేశ్వర్ రెడ్డి, గడ్డంవారిపల్లి గోపాల్ రెడ్డి, అచ్యుతాపురం జనార్దన్ రెడ్డి, నాగేంద్ర, బుక్కాపురం శ్రీనివాసులు నాయుడు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటో తీసేసి నువ్వు పట్టుకున్నా అదే ఇక్కడ చూడండి నేను అడిగా.
నెట్లు కట్ చేస్తున్నారు బాబాయ్ నువ్వు విజయ్ గారు నువ్వు ఓ బాబాయ్ నువ్వు పొయ్యా కళ్ళనికేం పొయ్యా కళ్ళనికేం పొయ్యాకలే జొగ్గి కాలనీలో మీ సేవ కుటుంబం మీ సేవ కుమార్ ఎంఐఎల్ చేతుల మీదుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా మీ సేవ కుమార్ చీరలు పంపిణీ చేశారు. జొగ్గి వాళ్ళు ప్రతిరోజు ఇలా ఆడుకొని జీవనం సాగిస్తారు అని వాళ్ళు కష్టాలు చూడలేక మీ సేవ కుమార్ దాదాపు 100 కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు. కంబదూరులో అనేక కార్యక్రమాలు చేసిన కుమార్ మీ సేవ కంబదూరు ప్రజలు అభినందించారు. కమ్మదూరు మండలంలో నిరుపేద ప్రజలకు కరోనా కారణంగా జోగని కాలనీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా ఆర్థిక సహాయంతో చీరల పంపిణీ చేయడం జరిగింది. అంతే కరోనా నేపథ్యంలో కమ్మదూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జోగుల కాలనీలో నిరుపేదలైనటువంటి ఆడపడుచులకు ఈ కరోనా నేపథ్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది మా ఆర్థిక సహాయంతో. కరోనా నేపథ్యంలో కమ్మదూరు మండల కేంద్రంలో నివసించినటువంటి జోగుల కాలనీలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈరోజు మా ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఆడపడుచులందరికీ మొత్తం అందరికీ చీరలు పంపిణీ చేయడం. ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా. గోరంట్ల పట్టణం నందు ఆదివారం ఉదయం 100 నిరుపేద ముస్లిం కుటుంబాలకు బియ్యం చక్కెర గోధుమ పిండి సేమియా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు ఉమేదర్ శంకర్ నూర్ మహమ్మద్ హిదయత్తుల్లా తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతమైన 2వ వార్డు నందు వాలంటీర్ల సాయంతో సరుకులు పంపిణీ. కరోనా పాజిటివ్ వచ్చిన మదీనా మజీద్ ఏరియాలో వైఎస్ఆర్ నాయకులు మరియు వాలంటీర్లు కరోనా వైరస్కి భయపడకుండా ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ నాయకులు నూర్ మహమ్మద్ గారు, గ్రామ వాలంటీర్లు మునీర్, ఇర్ఫాన్ కౌసర్, బాను, మమత, నసీర్, జియావులా, ఐసర్ బాను పాల్గొన్నారు. Thank you.
ఎంకేఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ విజృంభించి లాక్డౌన్ విధించిన నాటి నుండి ప్రజలు ఇళ్లలో ఉంటున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా గ్రామ పంచాయతీ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు వృద్ధులు వికలాంగులు వితంతువులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అటువంటి వారిని గుర్తించి మానవతా దృక్పథంతో గోరంట్ల మరియు లేపాక్షి మండలంలో సుమారుగా 400 కుటుంబాలకు బియ్యం చక్కెర సేమియా నిత్యావసర సరుకులు కూరగాయలతో పాటు 100 రూపాయలు పంపిణీ. अरे स्टॉप कर कैसा ले जल्दी स्टॉप कर ले. पूरा पैकिंग हो रहा है जो खा जाए वो तरकारी अभी पैक तरकारी नहीं भी है तरकारी ने पैकिंग भी ना अब करा ना भाई झाड़ू से साथ में बांटना है सुने क्या ये लगेज में नोट नोट होता है सुबह को పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడి గ్రామంలో గంగానమ్మ గుడి వద్ద ఉన్న చెరువు అక్రమ మట్టితో రకాలు ప్రైవేటు విద్యా సంస్థలకు అక్రమ మట్టి చేరవేత. ప్రభుత్వ అధికారులు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్తున్నారు. వారి దృష్టికి వీళ్ళు తీసుకువెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత కొద్ది రోజులుగా ఈ అక్రమ మట్టి దందా జరుగుతుంది. తడికలపూడి పోలీస్ స్టేషన్కు పక్కనే ఉన్న చెరువులో పట్టించుకొని పోలీసు యంత్రాంగం
ఉందంటున్నారు కదా. ఉందా లేదా పర్మిషన్? తెలియదు. పోలీస్ స్టేషన్ పక్కనే తోగేస్తున్నారు. మెహర్ బాబా ఆశ్రమంలోకి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పెద్దడలో ఉన్న ఆ వ్యక్తి తండ్రికి కరోనా పాజిటివ్ రావడంతో తండ్రిని చూడడానికి వెళ్ళిన ఈ వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు రావడంతో సోమవారం ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. మండపేటలోని మెహర్ బాబా ఆశ్రమంను రామచంద్రపురం డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, ఆర్డీఓ గణేష్ కుమార్ సందర్శించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని, ఆశ్రమంలో ఉన్న అందరికీ టెస్టులు చేయడం జరుగుతుందని, టెస్టులు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియజేస్తామని వారు అన్నారు. నన్ను సార్ పట్టణ ప్రజలకు మరియు రూరల్ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారాలు. మా పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా జిల్లాలో మాకు లాక్డౌన్ కట్టినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి రావటం వచ్చేసి అందరికీ తెలిసిన విషయం, ఈరోజు మార్నింగ్ ఈ మెహర్ బాబా ఆశ్రమంలో, ఈ ఊరి బయట ఉన్న మెహర్ బాబా ఆశ్రమంలో ఒక పాజిటివ్ కాంటాక్ట్ రావటం జరిగింది. 35 సంవత్సరాల ఉన్న ఈ ఆశ్రమంలో నివాసం ఉన్న వ్యక్తికి ఈరోజు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ కాంటాక్ట్ ఏ విధంగా వచ్చింది అంటే, ఇతని తండ్రి జీమామిడాడ, మీకు అందరికీ తెలిసిన విషయమే, జీమామిడాడలో రీసెంట్గా ఒక అతడు ఈ కరోనాతో చనిపోవటం జరిగింది. అతడిని ఇతను కలవడం జరిగింది. వాళ్ళ తండ్రికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇతనికే ఇతను వాలంటరీగా రామచంద్రాపురం పోయి టెస్ట్ చేపెట్టుకుంటూ ఈరోజు పాజిటివ్గా తేలింది. అయితే మండపేట ప్రజలు ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమంటే, ఇతడు ఈ ఆశ్రమంలోనే, అంటే పోయిన ఈ నెల 5వ తేదీ పోయి వాళ్ళ తండ్రిని కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఒకే ఒక్కసారి మండపేట టౌన్కు వచ్చాడని చెప్తున్నాడు, అది కూడా మెడికల్ షాప్కి వచ్చాడని చెప్తున్నాడు. ప్రజలకి కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మూమెంట్ అనేది చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు రిస్ట్రిక్ట్ చేసినా సరే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా తిరుగుతున్న వాళ్ళందరికీ మరీ దయించి తెలియజేస్తున్నాం. చాలా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది కనుక చాలా తొందరగా దయించి మీరు దానికి ఎఫెక్ట్ కాకూడదంటే, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, వచ్చిన ప్రతిసారి మాస్క్ ధరించండి, దయించి ఏమి టచ్ చేయకుండా వైరస్ని మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎఫెక్ట్ అయితే తద్వారా మీ ఫ్యామిలీ, మీ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు, దాని ద్వారా ఇంకా స్ప్రెడ్డింగ్ స్పీడ్ అవుతుంది. అలా జరగకూడదు కనుక దయించి ఎవరైనా సింప్టమ్స్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఉంటే దయించి వచ్చి వాలంటరీ టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. దయించి మరో ముఖ్యమైన విషయం, డాక్టర్స్కి, పోలీసు వారికి, స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ ఎవరు వచ్చినా వాళ్ళందరికీ సహకరించండి. మీ మంచి గురించే రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది ప్రభుత్వం. థ్యాంక్ యూ. Thank you.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేసీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombay 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram.